వెల్కమ్ టు నైన్ వైబ్స్. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒకటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం పార్టీ ఎంపీలు గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు వారిని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటి ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడవలసిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. దాదాపు 3 గంటల పాటు సాగిన సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నదీ జలాల కోసం, వాటిలోనే అన్యాయం జరిగితే ఇక్కడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రాష్ట్ర విభజన చట్టం కాల పరిమితి త్వరలోనే ముగుస్తుంది. ఆ చట్టంలోని అంశాలను మరోసారి పార్లమెంట్లో ప్రస్తావించాలి, వాటిని సాధించే ప్రయత్నం చేయాలి. ఇంకా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని సాధించేందుకు చర్యలు చేపట్టాలి. ఆయిల్ ఫామ్ సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఆయిల్ ఫామ్కు కనీస మద్దతు ధరను నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి అని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రిని కలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కేసీఆర్తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం సరికాదని, అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ సంతకాలు పెట్టిందని విమర్శించారు. కేంద్రం దీనికి సంబంధించిన మినిట్స్ కూడా బయట పెట్టిందని, కృష్ణా జిల్లాలో మన వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయా డ్యాములపైకి తెలంగాణ అధికారులు అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గతంలోనూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని గతంలో అమిత్ షా హామీ ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. బీసీ జనగణన చేపట్టేలా పార్లమెంట్లో గట్టిగా గొంతు వినిపిస్తామని తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సహనం కోల్పోతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఆగడం లేదా అని ఒకరు, చెప్పుతో కొడతామని మరొకరు అంటున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెప్పారని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు జర్నలిస్టుల పైన, ప్రతిపక్షాల పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాపై బురద చల్లడం మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో దృష్టి సారించండి. 6 గ్యారంటీల్లోని 13 హామీల అమలుకు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జీవోలు ఇవ్వాలి. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే దుందుడుకు స్వభావంతో మాట్లాడుతున్నారు, అహంకారం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీ భాష ఇలాగేనా ఉండేది? ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మీకు గుణపాఠం చెప్తారు. మార్చి 17కి ప్రభుత్వానికి 100 రోజులు నిండుతాయి. అంతలోపు ఎన్నికల కోడ్ వస్తుంది. మహిళలకు ఒక్క హామీ అమలు చేసి అన్ని ఇచ్చేశామంటే కుదరదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు. విభజన హామీలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.